వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో కరెంట్ మరియు వోల్టేజెస్ గురించి చూద్దాం. ముందుగా కరెంట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ పర్ సెకండ్, అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక పాయింట్ని గుర్తించినట్టయితే ఒక సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆ పాయింట్ని క్రాస్ చేస్తాయి అనే దాన్ని బట్టి కరెంట్ని క్యాల్కులేట్ చేస్తారు. వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ పర్ యూనిట్ ఆఫ్ ఛార్జ్, అంటే 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్నే వోల్టేజ్ అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ని బ్యాటరీ అనుకుందాం. ట్యాంక్లో ఉన్నటువంటి నీటిని ఎలక్ట్రాన్స్ అనుకుందాం. ఈ ట్యాంక్కి ఒక పైప్ని ఉంచినట్టయితే అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది, అంటే కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. ఈ పైప్కి ఒక పాయింట్ని గుర్తించినట్టయితే ఒక సెకండ్లో ఎంత వాటర్ ఈ పాయింట్ని క్రాస్ చేస్తుంది అనే దాన్ని బట్టే కరెంట్ని క్యాల్కులేట్ చేస్తారు. ఈ పైప్ యొక్క విడ్త్ని పెంచినట్టయితే వాటర్ పెరుగుతుంది, అంటే కరెంట్ పెరుగుతుంది. పైప్ యొక్క విడ్త్ని తగ్గించినట్టయితే కరెంట్ తగ్గుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి వివిధ రకాల ఎలక్ట్రిక్ పరికరాలని గమనించినట్టయితే వాటి యొక్క వైర్లు వేరువేరు సైజుల్లో ఉంటాయి. ఈ సైజులు ఆ ఎలక్ట్రిక్ పరికరం ఎంత కరెంట్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ కరెంట్ తీసుకునేటువంటి పరికరాల యొక్క వైర్ లావుగాను, తక్కువ కరెంట్ తీసుకునేటువంటి పరికరాల యొక్క వైర్లు సన్నగాను ఉంటాయి. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా వోల్టేజ్ గురించి చూద్దాం. ట్యాంకు నేలపై నుంచి కొంత ఎత్తులో ఉంది, దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అనుకుందాం. ఈ హైటు పెరిగినట్టయితే వాటర్ యొక్క ఫ్లో పెరుగుతుంది, అంటే వోల్టేజ్ పెరుగుతుంది. ఈ హైటు తగ్గినట్టయితే వోల్టేజ్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ పవర్లో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్స్ మధ్య ఆకర్షణ వికర్షణ వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణకి 9 వోల్ట్స్ బ్యాటరీని తీసుకున్నట్టయితే ఈ 2 పాయింట్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ 9 వోల్ట్స్ గాను, 12 వోల్ట్స్ తీసుకున్నట్టయితే 12 వోల్ట్స్ గాను ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కరెంట్ మరియు వోల్టేజెస్ గురించి. మీకున్నటువంటి సందేహాలని మరియు అభిప్రాయాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.